తొలి ప్రేమ సినిమాతో తెలుగు ప్రేక్షకులతో అనుబంధం పెనవేసుకుంది కీర్తిరెడ్డి. ఆ మూవీతో పవన్ కళ్యాణ్ ఎంతగా గుర్తింపు సంపాదించుకున్నాడో అంతగాను పేరు తెచ్చుకుంది కీర్తిరెడ్డి. ఆ తర్వాత బాలీవుడ్కు వెళ్ళిపోవడం, మూడు సినిమాలు వరుసగా చేయడం జరిగిపోయింది. ఈమె చివరిసారిగా ఆన్ స్క్రీన్పై మహేష్ అక్కగా 2004లో అర్జున్ మూవీలో కనిపించింది. అదే ఏడాది టాలీవుడ్ హీరో సుమంత్ను పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. సుమంత్ని పెళ్లి చేసుకున్న తర్వాత వీరిద్దరూ అభిప్రాయ భేదాలతో విడిపోయారు. ఆ తర్వాత పెద్దగా కనిపించలేదు. అమెరికా వెళ్ళి సెటిల్ అయిపోయిందని వినడమే తప్ప అప్డేట్ కూడా ఏం రాలేదు. గతేడాది మాత్రం ఓసారి ఇండియాకి వచ్చి ఓ పెళ్లిలో సందడి చూసింది కీర్తిరెడ్డి. హీరో సామ్రాట్ ఈమెకు కజిన్ అవుతాడు. అతని పెళ్లికి వచ్చినప్పుడే బాగా లావైన శరీరంతో కనిపించింది కీర్తిరెడ్డి. అయితే ఈమె అమెరికాలోనే ఉంటూ అక్కడే సెటిల్ అయిన ఓ డాక్టర్ని పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి జరిగి కూడా చాలా ఏళ్ళైంది. వీరిద్దరికీ ఓ బాబు కూడా ఉన్నాడు. అయితే గ్లామర్ ఇండస్ట్రీ నుంచి దూరం జరిగాక మీడియా ఫోకస్ అవసరం లేదని భావించడంతోనే ఏ డీటెయిల్ లీక్ కాకుండా జాగ్రత్త పడిందట కీర్తిరెడ్డి. ఇది ఎక్కడ ఎండ్ అవుతుందో నాకు తెలియదు. వదిలేస్తున్నావా నన్ను? నిన్ను లవ్ చేసేంత లగ్జరీ లేదు, వదిలేసేంత లెవెలు లేదు.